స్వామి పాదాలను నిలిచించిన భూమి అంతా సత్యశామలం అయిపోతుంది. ఆ యొక్క నీళ్ళు మీరందరూ యూజ్ చేసుకుని ఆరోగ్యం పొంది దాన్ని ప్రతిరోజు తీర్థంగా భావించండి. భగవంతుడు ఎదుర్కొన్నా ఉన్నప్పుడు ఇంతకన్నా ఇంక నేనేం మాట్లాడతాను, చెప్పవలసిందంతా నరసింహారావు పాటలో చెప్పాడు. మీ అందరూ మాకు ఈ సదావకాశం ఇచ్చినందుకు గ్రామ పెద్దలకి రెడ్డి గారికి అభినందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒక మంచి మహానుభావులు పుట్టిన రోజు నాగముని అనే మహానుభావులు ఈవేళ పుట్టారు. వారు చాలా గొప్ప పండితులై ఉండి అతి సామాన్యులు కూడా బాగుపడాలి అని కోరుకున్న మహనీ. వారు చేసినటువంటి గొప్ప కార్యాలని ఆ తర్వాత అందుకున్నటువంటి మహనీయులు రామానుజ ఆచార్యుల వారు. వారు గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి అతి సామాన్యులకి కూడా దేవుడి మంత్రాన్ని చెప్పి వారందరూ బాగుపడాలి అని కోరారు. గోపురానికి మంత్రాన్ని ఇచ్చారు. గురువు గారికి కోపం వచ్చింది. వారి గురువు గారికి వీళ్ళందరికీ మంత్రం ఇస్తే నీకు నరకం వస్తుంది అన్నారు. అప్పుడు రామానుజులు చెప్పారు, మంత్రం వింటే వీళ్ళంతా బాగుపడతారు కదా, అంతమంది బాగుపడితే నేను ఒక్కడిని నరకానికి పోయినా మంచిదే అన్నారు. అది విన్న గురువు గారికి మనస్సు మారి రామానుజుల వారిని గట్టిగా కాగలించుకుని మాకంటే నువ్వే చాలా గొప్పవాడవయ్యా అన్నారట రామానుజుల వారిని. ఆ పరంపరకి ఆరంభకులైన నాగముని అనే మహనీయులు పుట్టిన రోజు ఈవేళ. చిరంజీవి ప్రణమ్య సూరి ఒక ముహూర్తం చూసుకోకుండా పెట్టిన ఈవేళ ఈ మంచినీటి పథకం ఇక్కడ ఈ కొత్త దండాలో ఆరంభం చేయడం ఒక మంచి రోజున జరిగింది. అందరికీ చక్కటి శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి నీటిని ఇక్కడ అందించాలి అని అమ్మాయి కోరిక. ఈ ప్రాంతంలో ఇక్కడ మన దండాల్లో సుమారుగా ఈ వరకే 11 ప్లాంట్స్ని ఇక్కడ పెట్టారు అని ఇప్పుడే మన కొండా నాయక్ గారు చెప్పారు. మాకు చాలా సంతోషం వేస్తోంది. ఎక్కడో పట్టణాల్లో బాగా పబ్లిసిటీ వచ్చే ప్రాంతాల్లో ఏదైనా చేస్తే పేరు బాగానే వస్తుంది. కానీ అలా కాకుండా అతి సామాన్యంగా ఉండే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలని చూసి వాళ్ళకు కావలసింది ఏదో అది చేయాలి అనే మంచి మనసుతో ఈ అమ్మాయి చిరంజీవి ప్రణమ్య అక్కడెక్కడో అమెరికాలో మెడిసిన్ చదువుకుంటున్న అమ్మాయి అయినా ఇలాంటి సేవలు చేయడం కోసమని ఆ అమ్మాయి చక్కగా డ్యాన్స్ నేర్చుకుని ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళు ఉండే చోట డ్యాన్స్ చేసి వాళ్ళ నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలకి మీరు కూడా కాస్త సహాయం చేయండి అని వాళ్ళని ఆహ్వానించి అలా తను స్వతంత్రంగా స్వయంగా సంపాదించినటువంటి డబ్బులతో ఇలాంటి సేవలు చేస్తోంది. అదృష్టవంతురాలు. చిన్న వయస్సులో భగవంతుడు
మంచి ప్రేమ మంచి హృదయం కలిగినటువంటి సంస్కారాన్ని ఇచ్చాడు. ఇది వారి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి సినిమా. మన వాసర్ గారు వసంత్ సూరి, వసంత్ సూరి శ్రీలత సూరి, సూరి శ్రీలత దంపతులు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ పెద్దలు చేసినటువంటి సూరతం వీళ్ళ మీద ఈ చిరంజీవి ప్రణామ్య మీద ఇలా కలిగించింది. చాలా సంతోషంగా ఉంది. ఈమె ఈ చేసిన సేవలతో పాటు ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడానికి వీలుగా ఇందాకనే ఈరోజు ఉదయం మన ప్రకారం ఉండేటటువంటి గుర్రపూడి తండ అక్కడ ఒక చిన్న మెడికల్ సెంటర్ని కూడా ప్రారంభం చేసి ఒక హెల్త్ సెంటర్ని ఇక్కడ ప్రారంభం చేశారు అని ఇందాకనే మాకు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మాయికి సామాన్యులకి సేవలు అందించాలి అని ఉండేటటువంటి కోరిక, ఇలాంటి మంచి సేవలు చేస్తున్నందుకు ఇవి ఎప్పుడు ఇలా చేయగలిగే శక్తి అవకాశం భగవంతుడు ఆ అమ్మాయికి ఇవ్వాలి అని మేము మంగళాశాసన చేస్తున్నాం. వాళ్ళ చెల్లెలు ప్రణుతి సూరి కోరిక, ప్రణుతి సూరి వాళ్ళ చెల్లెలు దాని యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం పెట్టింది. చిరంజీవి ప్రణామ్య తన యొక్క చెల్లెలైనటువంటి ప్రణుతి అనేటటువంటి మరొక అమ్మాయి, ఈ అమ్మాయి యొక్క చెల్లెలు వీరిద్దరూ కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలను చేసి అందులో వారు సేకరించినటువంటి కాస్త ధనాన్ని ఇలాంటి సేవల కోసం వినియోగిస్తున్నారు. తల్లిదండ్రులు వారికి కావాల్సినటువంటి ఇతర అవసరాలు చూసుకుంటున్నారు కనుక తను సంపాదించేవాడిని 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయాలి అనేటటువంటి కోరిక ఆ చిరంజీవిలో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి యొక్క శ్రద్ధ వర్ధిల్లాలి అని మేము మంగళాశాసన చేస్తున్నాము. మన గ్రామాల్లో ఎన్నో అవసరాలు ఉన్నాయి. విశేషించి ఈ నల్గొండ ప్రాంతంలో నీళ్లలో ఎక్కువగా ఫ్లోరైడ్ అనేటటువంటిది ఉండడం చేత ఆ నీటిని తాగితే ఎముకలకి కాస్త బలహీనత ఏర్పడుతుంది అని మన వైద్యులు చెప్తున్నారు. దాన్ని తొలగించి మంచినీటి ఇవ్వగలిగితే నీటి వల్ల శరీరం వల్ల ఆహారం వల్ల మళ్ళీ శరీరాలు మంచిగా పెరగలుగుతాయి. మంచి ఆరోగ్యాన్ని ఈ ప్రాంతంలో ఇవ్వడానికి దిగలవుతుంది. సామాన్యంగా ఏ ప్రాణి బతకాలన్నా నీరే ఆధారం కదా. నీటిలోంచి ప్రాణి పుడుతుంది. నీరు మంచిదైతే మనకి తిండి మంచిదవుతుంది. తిండి మంచిదైతే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఆలోచన బాగుంటుంది. ఆలోచన బాగుంటే మనందరం కలిసి మెలిసి బతకగలుగుతాం. ఇది నీళ్ళ ద్వారానే జరుగుతుంది కనుక నీరు మంచిదైతే మిగతా అన్ని బాగుపడతాయి. అందుకోసమే అమ్మాయి నీటి మీద ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టి వారి యొక్క సేవా సంస్థని ఈకోస్ ఆఫ్ ఇండియా అనే పేరు పెట్టుకుని దాని ద్వారా ఈ రకమైనటువంటి సేవని చేస్తున్నందుకు మేము సంతోషిస్తూ ఆ అమ్మాయికి మంగళాశాసనం చేస్తున్నాం. మనకి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారుగా 68 సంవత్సరాలు గడిచినా ఇంకా ఇలాంటి మారుమూల తండాల్లో ఉండేటటువంటి జనాలు కనీస అవసరాలకి నోచుకొని స్థితి ఉండడం మనకి బాధ కలిగిస్తుంది. చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. వచ్చేటటువంటి పాలకులు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తుంటారు కానీ అవి వాగ్దానాలు కానీ మిగిలిపోతుంటాయి. ఇలాంటి కొంతమంది చేసేటటువంటి సేవల ఫలితంగా కాస్తో కూస్తో మనకి గ్రామీణ ప్రాంతాల్లోనూ అక్కడ ఉండేటువంటి పల్లె ప్రాంతాల్లోనూ ఉండేటటువంటి వ్యక్తులకి కొన్ని సేవలు జరుగుతున్నాయి. ఇది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ అని ఒక జిల్లా ఉంది. ఆ ఆదిలాబాద్ జిల్లాలో చాలా గిరిజన గూడేలు తండాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటి